భాస్కర్స్ ఏరియా ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఏపీ డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ అనేది ఓపెన్ అయింది, 4 గంటలప్పుడు ఓపెన్ అయింది. ఆప్ట్ ఎగ్జామ్ సెంటర్ అండ్ ఎగ్జామ్ సెషన్ అనే ఆప్షన్ దగ్గర మనకు ఇక్కడ క్లిక్ హియర్ టు ఆప్ట్ ఎగ్జామ్ సెంటర్ అండ్ సెషన్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ పీజీటీస్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు మొట్టమొదటగా ఈ రోజు అంటే 22వ తారీఖున స్కూల్ అసిస్టెంట్స్ కు పీజీటీకి ఆప్షన్స్ అనే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు కేవలం ఇక్కడ మనం షెడ్యూల్లో కూడా గమనించవచ్చు, స్కూల్ అసిస్టెంట్స్ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళు 22 అంటే ఈ రోజు నుంచి 28 వరకు ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. అలాగే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా 22 నుంచి 28 మధ్యలో, అలాగే పీజీటీస్ కూడా 22 నుంచి 28 మధ్యలో మనం సెంటర్ కి ఆప్షన్ అనే దాన్ని పెట్టుకోవచ్చు. ఇక టీజీటీలకు 24 నుంచి స్టార్ట్ అవుతుంది. పీఈటీ తర్వాత లాంగ్వేజ్ పండిట్స్, మ్యూజిక్, క్రాఫ్ట్, డ్రాయింగ్ వీళ్లకు 24 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్జీటీలకు డిసెంబర్ 3 నుంచి స్టార్ట్ కాబోతుంది. మరి మనం ఎగ్జామ్ ఆప్షన్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మీరు ఇక్కడ ఆప్షన్ ని సెలెక్ట్ చేయడానికి ముందు ఒక పని చేయాలి. ఏం పని చేయాలి అంటే, ఇక్కడ ఎగ్జామ్ సెషన్ అండ్ ఎగ్జామ్ సెంటర్ అవైలబిలిటీ రిపోర్ట్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఈ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు ఆ ఆప్షన్ ని క్లిక్ చేస్తారో మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టోటల్ గా షెడ్యూల్ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది S1 అంటే సెషన్ 1, ఇది S2 అంటే సెషన్ 2. ఇక్కడ పైన మనకి డేట్ కనిపిస్తుంది, ఈ పక్క డిస్ట్రిక్ట్ నేమ్స్ కనిపిస్తున్నాయి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఓకే కృష్ణ, ఈసారి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలుతో పాటు కర్ణాటకలోని బెంగళూరు ఇవ్వడం జరిగింది, తమిళనాడులోని చెన్నై ఇవ్వడం జరిగింది, తెలంగాణలోని హైదరాబాద్ ఇవ్వడం జరిగింది, అలాగే ఈసారి ఒడిశా స్టేట్ లో కూడా రాయగఢ్, తర్వాత బెర్హంపూర్, తర్వాత భువనేశ్వర్, అలాగే తెలంగాణలో ఖమ్మం డిస్టిక్ కూడా మనకు ఎగ్జామ్ సెంటర్స్ గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ ని బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే, ఆ సెషన్ లో మనకు ఇక్కడ వేకెన్సీ అనేది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, దానికి మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ క్లిక్ హియర్ టు ఆప్ట్ ఎగ్జామ్ సెంటర్ అండ్ సెషన్ స్కూల్ అసిస్టెంట్స్ అండ్ పీజీటీ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేయంగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఏం ఓపెన్ అవుతుంది, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేయంగానే మీకు ఆటోమేటిక్ గా, మీరు ఎప్పుడు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏ మొబైల్ అయితే ఇచ్చింటారో ఆ మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ అనేది వస్తుంది. మీరు ఆ ఓటీపీ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ ఓటీపీ, ఫస్ట్ మీరు ఇవి క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇందులో మీ క్యాండిడేట్ ఐడి, నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, ఫాదర్ నేమ్, తర్వాత మీరు ఏ పోస్ట్ కి అప్లై చేశారు, ఏ మీడియం కి అప్లై చేశారు, ఏ సబ్జెక్ట్ కి అప్లై చేశారు, ఏ డిస్ట్రిక్ట్ కి అప్లై చేశారు అనే ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. మీ సెల్ ఫోన్ కు వచ్చిన ఓటీపీ అనే దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సెషన్ అనేది వస్తుంది. ఈ సెలెక్ట్ సెషన్ అనేది వచ్చినప్పుడు మీరు ఇక్కడ మీకు మీరు ఏదానికైతే అప్లై చేసింటారో దాన్ని బట్టి మీకు సెషన్ అనేది వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీటీకి అప్లై చేశారనుకోండి, మీ సెషన్ అనేది డిసెంబర్ 12న మీకు చూపిస్తుంది. ఓకే, లేదు మీరు స్కూల్ అసిస్టెంట్ దానికి అప్లై చేశారనుకోండి, డిసెంబర్ 6న అంటే మార్నింగ్ సెషన్, ఇలా మన ఇష్టం వచ్చినట్ల సెషన్స్ కాకుండా ఇక్కడ ఆల్రెడీ మనకు సెషన్ అనేది కనిపిస్తుంది. ఆ సెషన్ చూసుకొని మనకి ఆ సెషన్ లోపల ఇక్కడ అవైలబిలిటీ అనేది ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ సెంటర్స్ ఉన్నాయి కదా, ఈ సెంటర్స్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలుకు 10వ తారీఖు మధ్యాహ్నం రాయాలనుకున్నారు. ఓకే, కర్నూలుకు 10వ తారీఖు మధ్యాహ్నం, ఇంకా 2625 ఉన్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ అదే 10వ తారీఖు మధ్యాహ్నం సెషన్ కి మీరు అనంతపురం పెట్టుకోవాలంటే పెట్టుకోవడానికి లేదు, ఎందుకు ఆల్రెడీ అయిపోయినాయి, ఇక్కడ 0 వచ్చేసింది. అనంతపురం అనేది హాట్ కేక్ లాగా మనకి సెంటర్స్ అన్ని అయిపోతుంటాయి కాబట్టి ఇక్కడ అనంతపురం అంటేనే అప్పుడే 0 వచ్చేసింది. అంటే మీరు ఒకవేళ పొరపాటున ఇక్కడ మీకు తెలియకోకుండా ఇక్కడ సెంటర్ ఆప్ట్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఆ సెషన్ దగ్గర 10/12/2018 సెలెక్ట్ సెంటర్ అన్నప్పుడు మీరు అనంతపురం సెలెక్ట్ చేసి సబ్మిట్ కొడితే మీ అప్లికేషన్ సబ్మిట్ కాదు. ఎందుకు సబ్మిట్ కాదు, ఆల్రెడీ ఆ నీకు సీట్స్ లేవు, అయిపోయినాయి. అయిపోయినప్పుడు నువ్వు దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి లేదు కదా. ఇక్కడ మనకి అయినా కూడా ఇక్కడ డిస్టిక్ అనేది కనిపిస్తుంది, డిస్టిక్ అనేది కనిపించకుండా ఉంటే మనకి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ డిస్టిక్ కనిపిస్తుంది కాబట్టి మనం డిస్టిక్ ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అనే ఆప్షన్ ని కొట్టినా అది సబ్మిట్ కాదు. కాబట్టి మీరు ఇక్కడ సెషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక్కసారి అవైలబిలిటీ రిపోర్ట్ లో ఖాళీ ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఆ సెషన్ ని సెంటర్ ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అని క్లిక్ చేసేయండి. ఎప్పుడైతే మీరు సబ్మిట్ అని క్లిక్ చేస్తారో
మీరు సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు ఇక్కడ కింద ఇలాంటి మెసేజ్ రావాలి, యువర్ డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ రావాలి. ఈ మెసేజ్ వస్తేనే మీ సెంటర్ అనేది బుక్ అయినట్టు. అలా కాకుండా మీకు ఈ మెసేజ్ రాకోకుండా మీరు సబ్మిట్ కొట్టేస్తే అయిపోయింది, సబ్మిట్ అయిపోయిందిలే అని మీరు అనుకున్నారంటే ఇక మీ సెంటర్ బుక్ కానట్టు లెక్క. కాబట్టి మీరు ఏం చేయాలి, కంపల్సరీగా ఇక్కడ యువర్ డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి మీరు ఏం బుక్ చేశారు అనే ఆప్షన్స్ పైన ఇక్కడ కనిపిస్తాయి మనకు. క్యాండిడేట్ ఐడి, సెంటర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, పోస్ట్ నేమ్, తర్వాత ఏ సబ్జెక్ట్ కి, ఏ హాల్, ఏ డేట్ కి, ఏ సెషన్ కి, తర్వాత ఏ ఎక్కడ సెంటర్ ని మీరు ఏ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నారనే డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. కనిపించడంతో పాటు యువర్ డీటెయిల్స్ ఆర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకు కనిపించాలి. ఓకే, ఇవన్నీ అయిపోయిన తర్వాతే మీరు కావాలనుకుంటే ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డిఎస్సిలో ఎగ్జామ్ సెంటర్ యొక్క ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ దీన్ని ప్రింట్అవుట్ తీసుకోకుండా ప్రింట్అవుట్ తీసుకోవడం మర్చిపోయినా, మళ్ళీ ఫర్దర్ ఫ్యూచర్ లో కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి కూడా మీరు దాని యొక్క ప్రింట్అవుట్ ని పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్స్ అన్ని కూడా అయిపోతూ ఉన్నాయి, ఇక్కడ మనకి నంబర్స్ అనేవి తగ్గుకుంటూ వచ్చేస్తున్నాయి. సో మీ సెంటర్స్ ని కూడా బుక్ చేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందాలి అంటే మీరు కూడా తొందరలో ఉన్నారు, నేను కూడా తొందరలోనే ఉన్నాను. మరి అందాలంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, జస్ట్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి చాలంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.